ఆ కేంద్ర మంత్రిపై టీడీపీ ఒత్తిడి, నేరుగా మోదీ వద్ద జగన్ పంచాయతీ. ఏపీలో పీపీఏల రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి కేంద్ర మంత్రి నుండి ఏపీ సీఎంకు ఇదే అంశంపైన లేఖ అందింది. జగన్ మాత్రం తన పట్టు వేడడం లేదు. లేఖ వచ్చిన తర్వాత సైతం జగన్ అదే అంశాన్ని ప్రస్తావించారు. విద్యుత్ సంస్థలు 20,000 కోట్ల అప్పుల్లో ఉన్నాయని, వీటిని కాపాడుకోవాలంటే సమీక్ష తప్పదని తేల్చి చెప్పారు. అదే సమయంలో విద్యుత్ ధరల కారణంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని బ్యాంకర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. పదే పదే ముఖ్యమంత్రి జగన్కు లేఖలు రాస్తూ అసలు అవినీతి జరగలేదని కేంద్ర మంత్రి సింగ్ సర్టిఫై చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. ఆయన మీద తాజాగా టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలతో టీడీపీ అధినాయకత్వం ఆ మంత్రి మీద ఒత్తిడి తెస్తోందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయాన్ని నేరుగా ప్రధాని వద్దే తేల్చుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల సమీక్ష అమలు కాకుండా కేంద్రం నుండి ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కేంద్ర మంత్రి సింగ్ 2 సార్లు ఏపీ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలో పీపీఏల విషయాన్ని, అవినీతి గురించి వివరించారు. దానికి ప్రధాని సైతం అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించినట్లు సమాచారం. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి సమీక్ష విషయంలో ముందుకు వెళ్లాలని భావించారు. అయితే విద్యుత్ సంస్థలు కోర్టుకు వెళ్లాయి. దీంతో పాటుగా కేంద్ర మంత్రి సింగ్ హైదరాబాద్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. అసలు పీపీఏల్లో అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవని తేల్చేశారు. ఇక కొద్ది రోజుల క్రితం ఆయన ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అందులో ప్రధానికి గతంలో జగన్ రాసిన లేఖకు సమాధానంగా పేర్కొన్నారు. పీపీఏల సమీక్ష ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్లో అపనమ్మకం వస్తుందని, ఇది మొత్తంగా నష్టం చేస్తుందని పేర్కొన్నారు. ఈ లేఖ అందిన తరువాత జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పీపీఏల సమీక్ష చేయకపోతే విద్యుత్ సంస్థల మనుగడ కష్టమని తేల్చి చెప్పారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఇప్పటికే విద్యుత్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, మరింత పెంచలేమని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్ ఈ విషయంలో ముందుకే వెళ్లాలని భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. పీపీఎల విషయంలో ఇప్పుడు వెనుకడుగు వేసే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి మీడియా సమావేశంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతల ద్వారా కేంద్ర మంత్రిపైన ఒత్తిడి తెచ్చి లేఖలు రాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము నేరుగా ప్రధానికి పరిస్థితిని వివరించడం, పూర్తి ఆధారాలతో ప్రధానికి లేఖ ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిని పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని ఇంధన శాఖకు ప్రధాని ఎండార్స్ చేశారు. కోర్టులో ఉన్న వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటూనే కేంద్ర ప్రభుత్వం వద్దే ఈ విషయంలో జరిగిన వాస్తవాలను వివరించాలని భావిస్తున్నారు. అందుకోసం అమెరికా పర్యటన నుండి వచ్చిన తరువాత ప్రధాని మోదీతో పాటుగా హోంమంత్రి అమిత్ షాను కలిసి దీనిపైన చర్చించాలని భావిస్తున్నారు. కేంద్ర మంత్రి ఈ రకంగా లేఖలు రాయడం, ఓపెన్గా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం పైన వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. అయితే సున్నితమైన అంశం కావడంతో దీనిని కేంద్ర స్థాయిలో జాగ్రత్తగా డీల్ చేయాలని నిర్ణయించారు.